अरे बाबू नी सोल्लु कबुर्लु नेनु चाला कालं चूस्तुन्नानु अनि चेप्पि नेनु वेळ्ळानु ना हेलिकाप्टर दग्गरिकि रिप्रजेंटेशन इद्दां अनि चेप्पि कागितालु पट्टुकुंटे आयन बस एक्कमन्नाडु अन्न नन्नु बस एक्का पिन्न वेंकटेश्वरराव गारु पक्क कांस्टिट्यूएंसीलो एम्मेल्ये इक्कड मंत्री अन्न జిల్లాల మంత్రి ఆయన పాటు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో రాజశేఖర్ రెడ్డి గారు పిన్నరంగి ఎవరంటే కొట్టి లెగసీ ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు నేను కూర్చున్నా అన్నా ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి మాకు లక్ష పైన జనాభా ఉన్నారు రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పారు అక్కడ ప్రోగ్రామ్ లేదు బస్సెట్ బానిమన్నాడు అన్న ఆయన సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు ఎల్లగోరు సార్ మన వాటేమీ వెరిఫికేషన్ చేయలేదంటే నేను వెళ్తున్నా వాటి వెళ్తున్నా నాకు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు పదమని చెప్పి తీసుకెళ్లారన్న చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు 2005లో మొదలెడితే 2008లో కంప్లీట్ చేశారన్న 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు నేను వెళ్ళి అడిగా మున్సిపాలిటీ కట్టలేదండి మా దగ్గర జీతాలే ఉంటాయి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాచి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనతో పాటు మధ్యాహ్నం ఫోన్ చేసి నా గుడివాడ కాన్షియన్స్ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేర్నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజంతా సాయంత్రం 5 ఇంటిదాకా తిరిగా ఆ తర్వాత హైదరాబాద్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అవన్నీ వేరు పాదయాత్ర చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగాడన్న కారులో ఎందుకు నడిచి రావడం ఎందుకు నాని కారులో వచ్చేస్తే తీర్చేవాడిని కానీ నేను చెప్పా సార్ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 1 ఇచ్చేశారు ఫేజ్ 2కి గవర్నమెంట్ లేని ల్యాండ్లు ఉన్నాయి చూడమన్నారు మీరు 100% ఇస్తారు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయితే చరిత్రలో నేను కూడా ఉంటా లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాటిని ఇంటికాడు కూర్చుంటే చరిత్రహీనుడి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామి ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్ నేను నడిచి వచ్చినా రాపోయినా నేను అడిగిన అడగకపోయినా మీరు కొంటారని నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడికి చెప్పా 45 రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి ఇక ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 77 ఎకరాలు టిట్కో ల్యాండ్ గుడ్లవాళ్ళేరులో 30 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 106 ఎకరాలు మంచినీటి అవసరాలకి అదేవిధంగా ఇంకా వివిధ గ్రామాల్లో ఇంకొక 40 ఎకరాలు అంటే రాజశేఖర రెడ్డి గారు 250 ఎకరాలు మంచినీటి అవసరాలకి ఇంటి పట్టాలకి ఇవ్వటానికి ఇళ్ళు కట్టించుకోవటానికి స్థలం కొన్నాడు ఆయన ఇక ఆయన ఈయన చెప్పాడు నాను ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అప్పచెప్పాడు ఈయన ఎలా వేస్తాడో 2 అడుగులు అని చెప్పి నేను పేర్నాని గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వెళ్ళి ఇట సమస్య ఉందనంటే గుడివాడ కాదు నాని ఇది రాష్ట్రం అంతా ఉంది ఎవరు అడిగినా అడగపోయినా గుడివాడ కాతో పాటు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఇంటి పట్టా ఇంటి స్థలాలు ఇస్తాను ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణం చేయించేటువంటి బాధ్యత నాదని చెప్పి చెబితే ఎలా చేస్తారనుకుంటే 30 లక్షల మంది నిరుపేదలకి 30 లక్షల మంది నిరుపేదలకి 100 ఎకరాలని ఇంటి పట్టాల కింద సేకరించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 100 ఎకరాలంటే ఎకరం 40 లక్షలు 50 లక్షలు వేసుకున్నా 4-5 లక్షల రూపాయల ప్రభుత్వ స్థలాలను కానీ డబ్బులు పెట్టి కొని కానీ పేద ప్రజలకి సెంటు కాడికి ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కొక్క ఎకరానికి మంచి సౌకర్యాలు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఫిల్లింగ్ కానీ పట్టాలు రాళ్లు పాతి ఇవ్వడానికి ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది 100 ఎకరాలకి 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
మీ ఇళ్ల కోసం ఖర్చు పెడతండి. అదే విధంగా ఈ 30 లక్షల ఇళ్లకే ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 60,000 రూపాయలు 60,000 కోట్ల రూపాయలు మీకు ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వాలి టిట్కో కాక. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నాడు. ఈ రోజు గుడివాడలో 180 ఎకరాలు ఇక్కడ, అదే విధంగా నా కాన్స్టిట్యూన్సీ లో మొత్తం 290 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు. ఈ రోజు 160 కోట్ల రూపాయలతో నందివాడ మండలం గుడివాడ రూరల్ మండలానికి శంకుస్థాపన కార్యక్రమం చేసాం. మంచినీటి అవసరాలు తీర్చడానికి పైప్ లైన్ లేచి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి చేయటానికి దానికి మళ్ళీ ఒక 110 ఎకరాలు కావాలి. ఆ 110 ఎకరాలు కూడా ఇమ్మని చెప్పి అడిగితే మహానుభావుడు తండ్రి కన్నా కొన్ని 4 ఎకరాలు ఎక్కువే కానీ కొని ఆ 2 మండలాలకి వాటర్ సప్లైకి అంటే 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 216 ఎకరాలు మంచినీటి అవసరాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి తండ్రి కొడుకులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఒక్క ఎకరం కొన్నానని చెప్పినా మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక ఎకరం కొన్నానని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. అటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక, గుడివాడ నీ అడ్డానా, దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు, నువ్వు మగాడి వైపు వచ్చేటప్పుడు పోటీ చేయి. కొల్లు కబుర్లు చేయటం చేసేటువంటి వ్యక్తిని సైకో, వాడిష్టం వచ్చినట్టు మాట్లాడతాం.